హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా కిచెన్. ఎట్లా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు నాకు కమెంట్లో తెలియజేయండి. మనం ఈరోజు హలీం చేసుకుందాం, రంజాన్ స్పెషల్. ఎట్లా చేద్దామో రండి చూద్దాం, సరేనా? రండి. ఫస్ట్ మనము 1/4 కిలో చికెన్ తీసుకున్నాను నేను, 1/4 కిలో రవ్వ తీసుకున్నా. చికెన్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం 1 గంట సేపు నానబెట్టి పెట్టిన నేను. నానబెట్టేసి మంచిగా కలిపేసి పెట్టిన. మీరు కూడా ట్రై చేయండి. మనకిప్పుడు లాక్డౌన్లో హలీం దొరకట్లేదు కదా, అందుకని ఇంట్లో రెడీ చేసుకొని తిందామని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. అది ఎట్లా వచ్చిందో చూద్దాము, చేసుకొని చూద్దాము. ఇంకా ఎప్పుడు రంజాన్ అప్పుడు మనము బయట నుంచి హలీం మనకు బయట దొరుకుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము రంజాన్లో మనము హలీం తెచ్చుకొని తింటాం కదా. ఈ సంవత్సరం హలీం లేదు, ఏం లేదు, ఎక్కడ చూసినా ఎవరు పెట్టలేదు, ఎక్కడ పెట్టట్లేదు. అందుకనే ఇంకా ఎందుకులే మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను చేసి చూస్తున్నా. మీరు కూడా చేయండి, ఎట్లా వస్తుందో చూద్దాము, నేను చేద్దాము. కలిపేసి పెట్టిన ఇప్పుడు నేను కొంచెం నూనె పోసుకుందాము. అట్లా నూనె వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి 1 గంట సేపు పక్కన పెట్టుకుందాము. దీని బోన్లెస్ చికెన్ తీసుకున్నా నేను, బాగుంది. ఇప్పుడు మనము ఎర్రపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కొన్ని బియ్యం తీసుకొని కొంచెం అవి ఫ్రై చేసుకుందాము. కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇవి అట్లనే కొంతమంది ఈ పప్పులన్నీ నానబెట్టి పెడతారు, కాకపోతే ఇట్లా చేస్తే టేస్ట్ ఉంటుంది. నేను ఇట్లా చేస్తున్నా, మీరు మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఇట్లా కూడా చేస్తారండి, బాగుంటుంది. నేనైతే నానబెట్టి చేసినప్పట్లో నానబెట్టి చేసేది కూడా నేను చూసిన, కాకపోతే నేను ఇట్లా చేద్దామని చెప్పేసి ఇవి ఫ్రై చేస్తున్నాను నేను. ఇట్లా కూడా చేయొచ్చు, టేస్ట్ ఉంటుంది, చూడండి మీరు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే నేను ఇట్లా చేసి చూపిస్తున్నా, చూడండి. కొంచెం మినప్పప్పు వేసుకుందాం. అట్లనే ఇవి కావచ్చినాయి, కొంచెం సేపు అట్లనే కొంచెం రెడ్గా అయిన తర్వాత కొంచెం తీసుకుందాము. మరీ రెడ్గా వద్దు, కొంచెం అట్లా పచ్చి వాసన పోయేదాకా కొంచెం అట్లా ఫ్రై చేసుకుందాం. మళ్ళా గరం మసాలా, సాజీరా, లవంగ, ఇలైచి, చెక్క దాంట్లో వేసుకొని కొంచెం అవి కూడా ఫ్రై చేసుకుందాము. కొంచెం దాంట్లో కూడా ఇక్కడ కూడా వేస్తే కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఈ పప్పులలో ఇవి ఏం చేసి పప్పులలో వేసేసి గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే మసాలా ఘాట్ బాగా తెలుస్తుండాలి కదా మన హలీంలో, అందుకని ఇందులో కూడా వేసినా కొంచెము. ఇప్పుడు మళ్ళీ హలీంలో కూడా అది మనం తర్వాత అక్కడ వేసేది కూడా చూపిస్తాను నేను. నెయ్యి వేసుకుందాం, ఇప్పుడు బాండ్లు పెట్టి నెయ్యి వేసుకొని ఆ తర్వాత మనము ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం మనం. ఈ ఉల్లిపాయలతో కొంచెం టేస్ట్ వస్తుంది కదా, అందుకని వాళ్ళైతే అక్కడ బయట అమ్మేవాళ్ళైతే చాలా వేస్తారు మనకు హలీం తినేటప్పుడు. ఆ పైన వేసేసి జీడిపప్పు, మళ్ళా ఆనియన్స్, నిమ్మకాయ రసం, అవి ఇవన్నీ చాలా చేస్తారు. ఇంకేమేమో వేస్తారు తర్వాత నాకైతే తెలిసింది, నేను వేస్తున్నా, మీరు చూడండి. ఈ లాక్డౌన్లో కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు, దొరికినాయి తెచ్చిపెట్టుకున్నా, మీకు చూపిస్తున్నా. ఇట్లా కూడా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా చేసుకోవచ్చు, ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ట్రై చేస్తున్నా, ఎట్లా ఉందో చెప్పండి, తిట్టొద్దు. జీడిపప్పు వేసుకుందాము, ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు జీడిపప్పు కొంచెం వేసుకుందాము. బాదం పప్పు, జీడిపప్పు ఏమో మనము మళ్ళీ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుందాము. అవి
హలీం అయిన తర్వాత గార్నిష్ అన్నమాట అవి. అది ఇప్పుడు ఉల్లిపాయలు రెడ్గా అయినాయి, తీసేసుకుందాం మనం. ఇప్పుడు తీసేసుకున్నాం, ఇప్పుడు ఉల్లిపాయలు తీసేసుకొని ఇంకా మనము హలీం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను వీడియో వెంటనే పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే కొంచెం ఒంట్లో బాగుంటలేదు, డల్గా ఉంటుంది కొంచెం, అందుకని పెట్టట్లేదు. సారీ ఏమనుకోకండి. ఏమో మరి నా వంటలు మీకు ఇష్టం ఉంటున్నాయో లేదో మీరు నాకు కమెంట్లో కూడా ఏం చెప్తలేరు, మీరు నాతో ఎవరో ఏం మాట్లాడతలేరు, అందుకని మీరు మాట్లాడండి ఒకసారి నాతో. మీరు ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తారా, మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారా ఈ వంటలు కావాలి ఆ వంటలు కావాలి అని చెప్పేసి, నన్ను ఎప్పుడు అడుగుతారా అని చెప్పేసి నేను కూడా ఎదురు చూస్తున్నాను. కాకపోతే ఎవరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నా వంటలు నచ్చట్లేదు ఏం పాడు, నేను అదే అనుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి వేసుకుందాము, పెట్టేసుకుందాము. మా స్టవ్, మాది స్టవ్ ప్లాట్ఫామ్ ఏమైందంటే ఎత్తుగైంది ఫ్రెండ్స్, నాకేమో అందట్లేదు, ఏం చేయాలి. మాటి మాటి కుక్కర్ కిందికి దించుతున్నా, మీకు చూపిస్తున్నా. ఎత్తు అయిపోయింది, నేను పొట్టి అయిపోయినా. పుదీనా వేస్తున్నా, పుదీనా వేసేసి ఇదంతా మరి ఒకసారి వేయించుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకుంటే. కొంచెం గార్నిష్కి పెట్టుకుందాము, కొంచెం దాంట్లో వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. హలీంకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, నూనె వేడైంది. ఇప్పుడు మనం వేసేసుకుందాం, చికెన్ వేసుకుందాం మనం. ఇప్పుడు కలుపుకుందాం, ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. నూనెలా ఫ్రై చేసేసుకొని ఇది హలీము చాలా ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ మాకు, ఎందుకంటే అయిపోయినా తింటారులే మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు ఉన్నారు. మేమైతే అంతంత మాత్రమే తినేది, చెల్లి వచ్చింది చిన్న చెల్లి. మా పెద్ద చెల్లి అయితే మా పక్కనే ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది, పక్క రూమ్లో ఉంటుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం మనం ఇప్పుడు. ఒకసారి కలుపుకుందాం మళ్ళీ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన కలుపుకుందాము. ఇది చాలా అయ్యేటట్టుంది, హలీం చాలా అవుతుంది. ఇంకా అయినా పర్లేదు, అయిపోతుంది, ఎందుకంటే పావు కిలో రవ్వ. మనం పావు కిలో రవ్వతో ఉప్మా చేసుకుంటేనే ఒక 4-5 మందిని తింటాము. ఇది హలీం అయితే ఇంకా చాలా అవుతుందని అయితే అయిపోతుంది. చెల్లి ఉంది, చెల్లె పెద్ద చెల్లి ఉంది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు, చిన్న చెల్లి, చిన్న బాబు, చిన్న చెల్లికి ఒక బాబు, ఇద్దరు బాబులు అయితే ఒక బాబుని తీసుకొని వచ్చింది వాళ్ళిద్దరు అనుకో. మళ్ళీ మేమిద్దరం, మా బాబు, నేను, ఇంకా మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయిపోతుందిలేండి, మీరు వచ్చింటే బాగుండే, మీకు పెడుతుంటే. కాకపోతే మీరు రారే, మీరు కూడా రావాలి ఒకసారి, మీరు మనమందరము పార్టీ చేసుకుందాము, కంపల్సరీ రావాలా. ఇవన్నీ మసాలా, గరం మసాలా కొంచెం వేసుకుందాం. అలా హలీంలో మనకు అక్కడక్కడ తగులుతుండాలి కదా మసాలా, అందుకని నేను పైన నుంచి వేసిన ఇలాచి, సాజీరా, లవంగ, చెక్క అన్నీ నేను వేసిన. ఇప్పుడు చికెన్లో మనకు అదే బయట తెచ్చుకొని తింటే అన్నీ తగులుతాయి కదా, ఇంక ఇవన్నీ కూడా తగలాలి కదా అని చెప్పేసి నేను కూడా వేస్తున్నా, మీరు కూడా వేయండి ఎట్లుందో చూడండి. అదే ఇప్పుడు మసాలాలు వేసిన, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా ఇవన్నీ వేసిన నేను. వేసి ఒకసారి మనకి కలుపుకుందాము, నీళ్ళు పోసుకుందాము. హలీంకి సరిపడే నీళ్ళు పోసేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ బాగా, ఈ నీళ్ళు అన్నీ బాగా మరుగుతారు, ఈ నీళ్ళతోనే మళ్ళీ ఇప్పుడు హలీం మొత్తం తయారవుతుంది. నీళ్ళు ఎక్కువ పోసుకుంటాను నేను, ఇప్పుడు పోసేసుకుని బాగా మరిగిన తర్వాత విజిల్ పెట్టేద్దాము. బాగా మరిగిన తర్వాత మనం ఆ లోపల మనము ఇప్పుడు మన పప్పులు వేయించుకున్నాం కదా, ఈ పప్పులు ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. నీళ్ళన్నీ పోసేసుకుంటున్నాను నేను, పప్పులు గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత రవ్వ కూడా గ్రైండ్ చేసుకుందాము. కొంతమంది రవ్వ కూడా నానబెడతారు, పప్పులు కూడా నానబెడతారు, అది పచ్చి పచ్చి వాసన ఉంటుందేమో అని నేను ఈ రకంగా అన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసిన.
టేస్ట్ ఉంటాయి ఇట్లుంటాయి. కొంచెం నెయ్యి వేసిన, వేసేసి గ్రైండ్ చేసిన అన్ని రవ్వ, తర్వాత పప్పులని కొంచెం కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసిన పచ్చివాసన పోవాలని. ఇంకా అవి పొడి చేసేసిన, అవి నేను అంటే పప్పులన్నీ పొడి చేసిన. ఇంకా రవ్వ కూడా చేసుకుందాం మనం. రవ్వ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం, అది పొడులు చేసిన. ఇంకా రవ్వ కూడా గ్రైండ్ చేసేసిన నేను. రెండు కలిపి మనం ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసేసుకుందాం. చాలా పొడి పొడిగా పిండి పిండి కాకుండా అట్లా కొంచెం ఒక తిప్పు తిప్పేస్తే చాలు. ఎందుకంటే మరీ అది దొడ్డు రవ్వ కదా, నూకనుకుంటుంది. తర్వాత ఈ కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే హలీం అయిన తర్వాత మనం గార్నిష్ చేసుకోవాలి కదా, దాని గురించి నెయ్యి వేసుకొని కొంచెం చేసుకున్నాం. దీంతోనే బాగుంటుంది. బాదం పప్పు నేను దాని పప్పులలో వేసి మిక్స్ చేసిన కదా, జీడిపప్పు ఇక్కడ గార్నిష్ గురించి చేసుకుంటున్నా. ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ మనము, అయిపోతుంది. నీళ్ళు మరిగినాయి బాగా. వేసేసుకుందాము, పొడి మొత్తం వేసేసుకుందాం. కొంచెం స్టవ్ మీద మొత్తం ఇది పొంగింది ఫ్రెండ్స్, మూత పెట్టిన. నేను బయటికి పోయి వచ్చేసరికి మొత్తం పొంగిపోయింది. బాగా ఉండలు కట్టుకోకుండా బాగా తిప్పుకుందాము. బాగా కలుపుతూ కలుపుతూ ఉంటేనే అది చిక్కబడిపోతుంది. బాగా కలుపుకుందాము. హలీం చేసేవాళ్ళు ఎందుకనంటే అక్కడ పెద్ద పెద్ద హండాలు పెట్టి, పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి, ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఆ పెద్ద పెద్ద కర్రలు తీసుకొని దాన్ని ఆ చికెన్ అందులో వేసి ఇక కొడతా ఉంటారు. దాన్ని చితక చితక చిరిగిపోయేటట్టు మొత్తం గజిగిబిజి అయ్యేదా కొడతారు కదా. అట్లా కాకుండా మనము మనకి ఇంట్లో ఉన్నదాంతోనే, చెంచాలతోనూ గంటెలతోనూ దేనితోనో అదే రకంగా వచ్చేటట్టు మనం కూడా చేసుకుందాం. బాగా కలపడం, కలపట్లోనే అది బాగా టేస్ట్ ఉంటుంది, చిక్కబడిపోతుంది, బాగా సాఫ్ట్గా అవుతుంది. గుంట్లో నోట్లో పెట్టుకుంటే చాలా కరిగిపోయేటట్టు ఉంటుంది. దీన్ని బాగా తిప్పుకుందాం మనం, బాగా కలుపుకుందాం ఇంకా చిక్కబడేటట్టు. ఇదే కలపడంలోనే ఉంటుంది కదా, మీకు తెలుసు కదా అక్కడ వాళ్ళు ఎట్లా కలుపుతారు. నేనైతే నాకు ఉన్న దాంట్లోనే కలుపుతున్నా. ఇట్లా కలుపుతుంటే చికెన్ కూడా విజిల్ పెట్టేసి, రెండు మూడు విజిల్ పెట్టేసిన బాగా ఉడికిపోయింది. ఇంకా ఈ రవ్వ, ఇవి మనం పప్పులు పొడులు చేసుకున్నాం కదా, అవి రెండేసి బాగా తిప్పేసిన, బాగా మంచిగా మెత్తగా అయిపోయి దాంట్లోనే స్మాష్ అయిపోయినాయి మంచిగా. చూడండి మీరు, మొత్తం కనపడతలేదు చూడు మనకు ముక్క. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గట్టిగా అయిపోయింది, మన కాలిం తయారైపోయినట్టే. కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, కొంచెం వాటర్ పోసుకుందాం మనం. ఇప్పుడు బాగా ఉడికియాలి కదా, మరి పప్పులు రవ్వ అదంతా ఉడికితేనే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బాగా చేసినట్టు కాదు, బాగా అన్నీ అది ఉడకడంలో కూడా ఉండాలి కాబట్టి అది తొందరగా గట్టిగా అయిపోయింది. కలుపుతూ ఉంటేనే గట్టిగా అయిపోయింది. అందుకని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు అయిపోయినట్టే. ఇంకా హలీం నీళ్ళు పోస్తున్నా నేను. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడి చేసుకున్నాను నేను, ఆ వేడి నీళ్ళు పోస్తున్నా. కొంచెం లూజ్ అయింది చూడు, ఇప్పుడు నీళ్ళు పోసేసి ఈ రకంగా ఉండాలి మనకు. నేను చల్ల నీళ్ళు పోయలేదు, వేడి చేసుకున్నా. కొంచెం గట్టి పడుతుంటేనే ఆ గట్టి ఉండి కొన్ని నీళ్ళు పడతాయి అనుకున్నా నేను. కొన్ని నీళ్ళు వేడి చేసి పోసిన నేను. ఈ రకంగా అయింది మనకు రెడీ అయిపోయినట్టు. మరి ఇప్పుడు అట్లా కావాలా, అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం, గార్నిష్ చేసుకుందాం మనకు. ఇంకా మనం ఏంచి పెట్టుకునే జీడిపప్పు ఉంది కదా, ఇంకా అంత వేసి డెకరేషన్ చేసుకుందాం మనం. ఏమీ లేదనిపిస్తుంది కదా, సింపుల్ అనిపిస్తుంది కదా, కాకపోతే కొంచెం కష్టమే ఉంటుంది.
చేసి చూడండి మీరు. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకున్నా, ఇంకా నిమ్మరసం పిండుకొని కొంచెం పుదీనా ఉల్లిపాయలు జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం నిమ్మరసం పిండుకొని తినేటప్పుడు నిమ్మరసం పిండుకొని తింటే ఎంత బాగుంటుందో, బయట తెచ్చుకొని తిన్నట్టే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి, నాకైతే బాగా నచ్చింది. నచ్చకపోతే చెప్పండి, నచ్చలేదు ఏం బాగుందని చెప్పే వాళ్ళు చెప్పండి, నచ్చిన వాళ్ళు నచ్చిందని చెప్పండి. ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఇంట్లో ట్రై చేసుకున్నాం కదా మనం, అట్లే ఉంటుంది. మరి వాళ్ళు చేసినట్టు వస్తుందో రాదో కానీ ఇంకా నేనైతే ట్రై చేసిన, మీకు నచ్చితేనేమో మీరు చేసుకోండి, నచ్చకపోతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మొత్తం ఫార్వర్డ్ చేయండి. సరేనా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటా, బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో వీడియోలో. నేను ఏదైనా వంటలలో కొంచెం ఏదైనా తెలియకుండా మీకు ఇట్లా కాదు ఇట్లా చేయాలి అనుకున్నట్టున్న వాళ్ళైతే కమెంట్ చేయండి. సరేనా, బాయ్.